విశ్వక్ సేన్ హీరోగా నటించిన దమ్కే చిత్రము ఉగాది కానుకగా గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన సంగతి తెలిసిందే ఈ సినిమాకి దర్శకుడు మరియు నిర్మాత కూడా విశ్వక్ సేన్ మొదటి రోజు కాస్త నెగిటివ్ టాక్తో సినిమా ప్రారంభం అయినప్పటికీ ఈవినింగ్ అండ్ సోలోతో కలుపుకునే టాక్ కాస్త పాజిటివ్గా మారి స్థిరపడింది దాంతో మొదటి రోజు వసూలు అదిరిపోయాయి ట్రెండ్ వర్గాల సమాచార ప్రకారము ఈ చిత్రము మొదటి రోజు దాదాపుగా ఐదు కోట్ల రేంజ్లో ఎనిమిది కోట్ల రేంజ్లో ప్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది ఇక కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే మాత్రమే కాకుండా ఓవర్సీస్లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన వసూలను నమోదు చేసింది అయితే పండుగ తర్వాత రోజు కలెక్షన్లు బాగా డ్రాప్ అవుతాయేమో అని అందరు అనుకున్నారు కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తే ఈ చిత్రము రెండవ రోజు కూడా డీసెంట్ స్థాయిలో వసూలను రాబట్టినట్లు సమాచారం అందుతున్న ట్రెండ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రము రెండవ రోజు ఉత్తరాంధ్ర మరియు కృష్ణా జిల్లాలలో డీసెంట్ స్థాయిలో హోల్డ్ని కనపరిచింది కానీ నైజాం ప్రాంతంలో మాత్రం వసూలు దారుణంగా పడిపోయినట్లు సమాచారం రెండవ రోజు ఈ ప్రాంతం నుండి కేవలం యాభై లక్షల రూపాయల షేరు వసూలను మాత్రమే రాబట్టింది ఈ ప్రాంతం ఒకటి ట్రెండ్కి నిరాశ కలిగించింది అలా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండవ రోజు రెండు కోట్ల రూపాయల షేర్ని సాధించిందని రెండు రోజులు కలిపి మొత్తము ఏడు కోట్ల రేంజ్ల షేర్ కలెక్షన్లు దాదాపుగా పదకొండు కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రెండ్ పండితులు చెబుతున్నారు కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వచ్చేసింది ఇక మూడవ రోజు నుంచి ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో అనేది వేచి చూడాలి ఏది ఏమైనా పుల్ రన్లో బాక్స్ బాక్సాఫీస్ దగ్గర లాగుతుందో అనేది వేచి చూడాలి